ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై పునర్విచారణకి డిమాండ్. కిడ్నాప్ అంతా ఒక డ్రామా, వైసీపీ పెద్దలు ఆడిన నాటకం. అప్పటి పోలీసు అధికారులు ఎంవివితో కుమ్మక్కయ్యారు. నిందితుడు వెంకట్కి 5 కార్లు గిఫ్ట్గా ఇచ్చిందెవరు? డేగటింగ్ గ్యాంగ్స్టర్స్తో ఎంవివికి సంబంధం ఏంటి? ప్రభుత్వం మారిన నేపథ్యంలో తాజాగా తిరిగి విచారణ జరపాలి. జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన సహచరుడు జీవి కిడ్నాప్కి గురై నేటికి 1 సంవత్సరం పూర్తవుతోంది. ఆయన ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్స్ వీడలేదు. ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు తొక్కిపెట్టేశారు. ఇది కిడ్నాప్ కాదని కేవలం కొందరు అమాయకుల నుంచి, ఎన్ఆర్ఐల నుంచి, కొందరి పెద్దల నుంచి రౌడీయిజం, గూండాగిరి చేసి దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలనే వాదనలు ఉన్నాయి. వీటన్నింటినీ నిగ్గు తేల్చేందుకు ఈ కేసుని తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని, వాస్తవాల్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో
క్యాన్సర్ యొక్క మెగ్నెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చా వచ్చి వస్తా. ఈ క్యాన్సర్ కి ఒక ఎండీవర్ కారు, ఒక ఇన్నోవా కారు, ఒక బెంజ్ మైమాటిక్ కారు, ఒక పార్సీ మెకాన్ కారు, ఒక హోండా సిటీ కారు, ఒక స్విఫ్ట్ కారు. ఇన్ని కార్లు ఎంబీవీ బియ్యంపూర్ దగ్గర నుంచి కొన్ని కార్లు గిఫ్ట్ గా వచ్చాయని ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి మాకు. సుమారు ఈ కార్ల విలువే 3 కోట్ల పైగా ఉంటుంది. ఒక కిడ్నాపర్ ఎంబీబీ సత్యనారాయణ యొక్క బియ్యంగిడికి ఉన్న సంబంధం ఏంటి? ఐటీసెస్ ప్రాంతాల్లో వెళ్ళారు, కార్యక్రమాలు ఏవోట్లు, 2 ఖరీదైన ప్లాట్లు, గర్విడి భోగాపురం చేపల